మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పరిధిలో జాతీయ రహదారిని ఆనుకొని నిర్మించబోతున్న ఆర్జన్ డైరీని స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, డైరీ సీఈఓ అండ్ ఎండీకే ఆదినారాయణలు ముఖ్య అతిథులుగా విచ్చేసి భూమి పూజలో పాల్గొని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదినారాయణ మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలో నిరుద్యోగ యువత ఉద్యోగాలు లేక పెడదారిన పడుతున్నారని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తమ దృష్టికి తీసుకురావడం, వారి సహకారంతో ఇక్కడ ఈ డైరీని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఆ క్రమంలో యువతకు ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో కూడా మనం ఈ కంపెనీని మన ఎమ్మెల్యే గారు చెన్నయ్య గారి కోరిక మేరకు బెల్లంపల్లిలో మనం ప్రారంభించడం జరుగుతుంది. మన ఆర్జన్ డైరీ వల్ల ప్రత్యక్షంగా 200 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా పరోక్షంగా కూడా ఎంతోమంది 2000 నుంచి 3000 మంది రైతులకి న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆశిస్తా ఉన్నాను. అసలు మన ప్రధాన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్జన్ డైరీ అనేది ఒక మెంబర్షిప్ తోటి అంటే రైతుల భాగస్వామ్యంతో మనం మొదలుపెట్టినటువంటి సంస్థ. రైతుల భాగస్వామ్యంతో ఏంటంటే ప్రతి రైతు కూడా ఈరోజు పశువుల్ని పోషించుకునేటువంటి రైతులందరూ కూడా పశువులు మరణిస్తే దానివల్ల వచ్చే నష్టాన్ని అతను తట్టుకోలేక గత 2-3 సంవత్సరాల నుంచి కూడా వాటిని అమ్ముకోవడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మన పాల ఉత్పత్తిలో మన రాష్ట్రం 13వ స్థానంలో పడిపోయింది. సో దానివల్ల జరిగింది ఏంటంటే మనమందరం కూడా పాలు కొనుక్కొని ఇవాళ బతికే పరిస్థితి. అందుకోసమే నేను ఏమంటున్నా అంటే ఈ ప్రాంతంలో ఉన్న రైతులు అందరూ కూడా తప్పకుండా దీనిని వాడుకోవాలి. మరి వీరు ఇక్కడ 1-2 కోట్ల రూపాయలు పెట్టి మరి ఇక్కడ ఒక పాల కేంద్రం పెడతాం. రైతులు ఎవరైతే పాలు చేస్తారో ఈ పాడిని ఎవరైతే ఎక్కువ మంది చేస్తారో అవన్నీ పాలు కూడా మేమే కొంటాం. ఇక్కడ అందరికంటే ఎక్కువ రేటు పెట్టి మేము కొంటామని చెప్తున్నారు. చాలా సంతోషం. విజయ డైరీ వాళ్ళు కూడా ఇక్కడ పాలు సేకరిస్తున్నారు. మరి అటు వాళ్ళు ఇటు వీళ్ళు ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు రైతులు. ఎవరైతే మరి విజయ డైరీ వాళ్ళు కూడా మరి బాగా పనిచేస్తున్నారు ఈ ప్రాంతంలో, అట్లాగే మీరు కూడా మరి ప్రాంతంలో రైతులకు చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ మరి మీరు కొన్ని చెప్పారు చాలా మంచి స్కీమ్స్. మరి 30-35% రైతు కట్టుకుంటే మీరు 65% మీరు లోన్ ఇచ్చి మరి వాళ్ళని ఎంకరేజ్ చేస్తామని చెప్తున్నారు. చాలా సంతోషం. అంతేకాకుండా ప్రభుత్వం పరంగా మేము కూడా రాబోయే కాలంలో మరి దళిత బంధు కూడా 1500 వస్తున్నాయి. దాంట్లో ఒక 300-400 మందికి తప్పకుండా మేము కూడా బర్రెలు ఇచ్చి డైరీని డెవలప్ చేయడానికి మా వంతు మేము కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తాం. ఇంకా మీకు ఏమైనా అవసరం ఉంటే ప్రజాప్రతినిధులుగా మా మండలాలలో అందరం కూడా ఉన్నాం కాబట్టి మీరు మా నియోజకవర్గాన్ని ఎంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మా సైడ్ నుంచి కూడా మేము కూడా మీకు పూర్తిగా సహకారం ఇస్తాం. మీరు తప్పకుండా తొందరలో మరి ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు ఇస్తుండ్రప్ప బదిలిస్తున్నారు ఎంతమందికి రైతులు ఇస్తున్నారు? ఒక 10 ప్యాకెట్స్ వచ్చింది సార్. ముందు ఒక రైతుకి ఇస్తున్నారు 10 ఒక్కరే తీసుకున్నారా? అది ఒక్కరే తీసుకున్నారు సార్. వెరీ గుడ్.